నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్సైజ్ శాఖకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏ ఊళ్ళో కూడా అసలు బెల్ట్ షాపు అనేది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎక్సైజ్ శాఖ కూడా ప్రతి గ్రామం మీద దృష్టి పెట్టి ఏదైనా సరే బెల్ట్ షాపు ఉంటే గనక దానిని వెంటనే నిర్మూలించేందుకు, అక్కడి నుంచి తీసేసేందుకు చర్యలు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బెల్ట్ షాపుల వల్ల యువత మద్యానికి బానిసైపోతున్నారు, యువత పూర్తిగా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ బెల్ట్ షాపులు అసలు ఉండకూడదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎక్సైజ్ శాఖకు ఆ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. యువత చెడిపోతున్నారు, గ్రామాల్లో పూర్తిగా మద్యానికి బానిసైపోతున్నారు, తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల రోజుల్లోనే అన్ని బెల్ట్ షాపులు కూడా పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో స్పష్టంగా హామీ ఇచ్చింది, బెల్ట్ షాపుల్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఎందుకంటే మహిళలు తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ బెల్ట్ షాపుల వల్ల తమ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, మగవాళ్ళు పూర్తిగా మద్యానికి బానిసైపోయి సరిగా పనులకు వెళ్ళట్లేదు, పని చేయట్లేదు, పూర్తిగా సంపాదించిన డబ్బంతా ఈ మద్యానికే దారబోస్తున్నారు, ఈ మద్యానికే బానిసలైపోతున్నారు. కాబట్టి మహిళల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో ఈ బెల్ట్ షాపుల్ని గ్రామాల్లో పూర్తిగా నిషేధిస్తాం, నిర్మూలిస్తామని చెప్పింది. ఆ హామీకి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ అయితే పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి బెల్ట్ షాపులను నివారించే పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి మనం అధికారికంగా ఉన్నటువంటి లెక్కలు ఒకసారి చూద్దాం. తెలంగాణలో రాష్ట్రం మొత్తం మీద కూడా వైన్స్ షాపులు 2620 ఉన్నాయండి. అంటే వైన్స్ షాపులు అంటే అధికారికంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతి 2620 వైన్స్ షాపులు 2620 ఉన్నాయి. అయితే దీనికి అనుబంధంగా గ్రామాల్లో ఈ వైన్ షాపు నుంచి బ్లాక్లో కొనుక్కొని వెళ్ళిపోయి గ్రామాల్లో పెట్టేసుకొని కొంతమంది కిరాణా షాపులో పెట్టుకుంటారు, కొంతమంది ఇంట్లోనే పెట్టుకుంటారు. బ్లాక్లో ఈ వైన్స్ని తీసుకుపోయి, అంటే మందుని తీసుకుపోయి అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి చేత తాగించే ప్రయత్నం అయితే గ్రామాల్లో జరుగుతుంది. ఆ బెల్ట్ షాపుల్ని పూర్తిగా నిర్మూలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఈ వైన్స్ షాపుల వల్లే వాళ్ళకి బ్లాక్లు అమ్మేస్తారనమాట. ప్రతి గ్రామంలో కూడా 6 నుంచి 10 వరకు బెల్ట్ షాపులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటికి ఎలాంటి పర్మిషన్ ఉండదు, బ్లాక్ దందా చేస్తారనమాట. గ్రామాల్లో ఉన్నటువంటి యువత ఈ ఇబ్బడిముబ్బడిగా దొరికేటటువంటి ఈ షాపుల్లోకి పోయి, కొంతమంది ఇంట్లో కిరాణా షాపుల్లో ఏ విధంగా అయితే వస్తువులు అమ్ముతారో అదేవిధంగా ఈ వైన్స్ కూడా, మందు కూడా అమ్మేస్తూ ఉంటారనమాట. ఇవి తాగి గ్రామాల్లో యువత పూర్తిగా చెడిపోతుంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. 2620 వైన్ షాపులు అధికారికంగా ఉన్నాయి, కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా 12769 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. అంటే ఇన్ని గ్రామాల్లో 12769 గ్రామాల్లో అనధికారికంగా వైన్స్ను అమ్ముతున్నారు, మందును అమ్ముతున్నారు, మద్యం అమ్ముతున్నారు. కాబట్టి 12769 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి కూడా కనీసం 6 నుంచి 10, అంటే మనం యావరేజ్కి ఒక 8 షాపులు పెట్టుకుందాం. 8 షాపులు ప్రతి గ్రామంలో ఇట్లా అనధికారికంగా బ్లాక్లో మందు విక్రయిస్తే కనుక 12,000 × 8 అంటే దాదాపు 100,000 పైగా అనధికారికంగా బ్లాక్లో ఈ బెల్ట్ షాపులు పెట్టుకుని మద్యాన్ని విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి వీటన్నింటి మీద ఎలాగైనా సరే ఉక్కుపాదం మోపి ఈ బెల్ట్ షాపులు, అంటే 100,000 పైగా ఉన్నటువంటి బెల్ట్ షాపులని పూర్తిగా తీసేయాలి, నిషేధించాలి. అక్కడ ఎలాంటి మద్యం విక్రయాలు జరగకూడదని చెప్పి ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. 2620 వైన్స్ షాపులకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ 12769 గ్రామాల్లో ఉన్నటువంటి ఈ షాపులన్నీ కూడా, అంటే 100,000 పైగా ఉన్నటువంటి షాపులన్నిటికీ కూడా పూర్తిగా తీసేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్సైజ్ శాఖకు చాలా క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ వైన్స్ షాపులు మనం చూస్తున్నాం, 2620 ఈ వైన్స్ షాపులు రాత్రి 10 గంటల వరకు, 11 గంటల వరకు, ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో 11:30 ఇదే లిమిట్, అర్ధరాత్రి వరకు ఉంటాయి కొన్ని దగ్గర, ఆ తర్వాత ఉండవు. కానీ ఈ అనధికారికంగా ఉన్నటువంటి బెల్ట్ షాపుల్లో, గ్రామాల్లో 100,000 పైగా ఉన్నటువంటి బెల్ట్ షాపుల్లో ఈ ఇక్కడ అనేది దానికి టైం లిమిట్ లేదు. ఏ సమయమైనా సరే, రాత్రి అయినా కావచ్చు, పగలైనా కావచ్చు, అర్ధరాత్రి అయినా కావచ్చు, 24/7 ప్రతి సమయంలో ఎప్పుడైనా సరే ఇక్కడ మద్యం దొరుకుతుంది. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా యువత
ఈ మద్యానికి బానిసైపోతున్నారు, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ బెల్ట్ షాపులు తీసేయాలనే ఆలోచన తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద క్లియర్ కట్గా ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చారు. సామాన్యులు కూడా ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోకి ఎంట్రీ ఇచ్చారు, తమ సమస్యలను చెప్పుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రజాదర్బార్ ప్రజావాణిగా మార్చారు. ప్రతి మంగళవారం కావచ్చు, ప్రతి శుక్రవారం ఈ రెండు రోజులు వారంలో సామాన్యులకు ఎంట్రీ ఉంటుందని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత వెంటనే అనేక శాఖలకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో ఆ తప్పిదాలను సరిదిద్దాలనే ఉద్దేశంతో వరుసగా సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఇంకా మనం మంచి పరిపాలన చేస్తామన్న ఉద్దేశంతో సమీక్షా సమావేశాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఎక్సైజ్ శాఖ మీద కూడా సమీక్ష చేసి వెంటనే ఈ బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో అక్రమంగా అనధికారికంగా మద్యం విక్రయాలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమడుతున్నటువంటి ఈ మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో లక్షకు పైగా గ్రామాల్లో ఈ అధికారిక 2620 పర్మిషన్ ఉన్నటువంటి ఈ షాపులకు అనుబంధంగా ఏవైతే లక్షకు పైగా బెల్ట్ షాపులు గ్రామాల్లో ఉన్నాయో వాటిని 100% నిషేధించే కార్యక్రమం ప్రస్తుతం తీసుకున్నారు. నాకు తెలిసి ఈ 1-2 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రతి గ్రామంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ప్రతి గ్రామంలో అక్కడికి వచ్చి పూర్తిగా క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలన చేస్తారు. ఎవరు అనధికారికంగా బెల్ట్ షాపులు పెట్టారు, ఎవరు గ్రామాల్లో ఎలాంటి అనుమతి లేకుండా బెల్ట్ షాపులు నడిపిస్తున్నారు, మద్యం విక్రయాలు చేస్తున్నారు, వాళ్ళ లిస్ట్ అవుట్ చేసి వెంటనే వాటిని పూర్తిగా అక్కడి నుంచి తొలగించే కార్యక్రమం ఇది చేస్తున్నారు. ఎవరైనా సరే చెప్పినప్పటికీ వినకుండా ఇలా మద్యం విక్రయాలు చేస్తున్నారు, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ వారం 10 రోజుల్లోనే పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటనలు ఉంటాయని తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ దాడులు ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.